మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలో కరోనా అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఈ టైంలో ఇంటర్మీడియట్ సప్లై ఎగ్జామ్స్ కండక్ట్ చేసే స్టూడెంట్స్ అందరూ కరోనా వల్ల ఎఫెక్ట్ అవుతారని చెప్పి ఇంటర్మీడియట్ సప్లై ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరినీ ఇప్పుడైతే పాస్ చేయబోతున్నారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని ఎలా పాస్ చేశారో తెలంగాణలో కూడా అదే విధంగా అయితే పాస్ చేయబోతున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఏ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్స్ అన్నిటికీ పాస్ మార్క్స్ ఇచ్చి అందరినీ పాస్ అయితే చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి డెసిషన్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ అందరూ కరోనా వల్ల ఎఫెక్ట్ అవుతుండే, అదొక మంచి డెసిషన్ అనేది చెప్పుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో చేసి పోస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.